ఫ్రెండ్స్ మన భారతదేశంలో జరిగే అతి పెద్ద బిజినెస్ గురించి మనం చూడబోతున్నాం కానీ చాలామందికి తెలియదు ఇది చాలా పెద్ద బిజినెస్ అని నిజం చెప్పాలంటే నెలకి మీకు ప్రాఫిట్ అనేది లక్షల్లోనే ఉంటుంది కానీ మీరు ఎంత ఇన్వెస్ట్ చేసి ఎంత పెద్ద మొత్తంలో మీరు చేస్తున్నారో దాన్ని బట్టి ఈ ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ దీనికి కాంపిటేషన్ అనేది కాస్త తక్కువ అంటే ఇతర ఐటమ్స్తో పోల్చుకుంటే దీనికి తక్కువ ఇవి చూడండి పన్నీర్ అనమాట పన్నీర్ మీకు ఐడియా ఉండే ఉంటుంది ఫుడ్ ఐటెం తినే ఆహారం సో ఈ పన్నీర్ చూడండి పెద్ద మొత్తంలో తయారు చేసి ఈ విధంగా చూడండి పెద్ద పెద్ద యూనిట్ అనమాట నేను మీకు చూపించేది మొత్తం కూడా సో పెద్ద మొత్తంలో తయారు చేసి మొత్తం సప్లై ఇస్తారనమాట అంటే ఇప్పుడు మనకి నార్మల్గా మీకు విజయ డైరీ కానీ అంటే రకరకాల డైరీలు ఉన్నాయి కదా సో అవి చూసుకుంటే కాస్త రేట్ ఎక్కువ ఉంటుందన్నమాట అవి బ్రాండ్ వ్యాల్యూ ఉంది కాబట్టి మీకు విజయ కావచ్చు ఈ సంఘం కావచ్చు హెరిటేజ్ కావచ్చు ఇలా తిరుమల కావచ్చు ఇలా రకరకాల డైరీస్ ఉన్నాయి కదా ఇవన్నీ బ్రాండ్ వ్యాల్యూ ఉండడం వల్ల పన్నీర్ అనేది చాలా రేట్ ఎక్కువ ఉంటుందన్నమాట వాటికి వీటికి తేడా మీకు వంద రూపాయలకు పైగానే ఉంటుంది సో అదే మీకు ఈ విధంగా మీరు తయారు చేసి అమ్మేటప్పుడు మీది బ్రాండ్ వ్యాల్యూ లేదు కాబట్టి మీరు తక్కువ రేటుకే ఇవ్వచ్చు ఇప్పుడు మీరు ఇది యాక్చువల్లీ పన్నీర్ ఎలా తయారవుతుంది మీకు ఐడియా ఉండే ఉంటుందని భావిస్తున్నా కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం చెప్తున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ పన్నీర్ అనేది పాలని ఇరగకొట్టి తయారు చేస్తారు ఓకేనా సో పాలు ఉంటుంది కదా పాలని ఇరగొట్టి దాన్ని ఒక క్లాత్లో పోస్తారు యాక్చువల్లీ అంటే తక్కువ తక్కువగా తయారు చేయాలంటే తక్కువగా తయారు చేయాలంటే ఒక క్లాత్ క్లాత్లో పోసి దానిపైన దాన్ని ముడేసి దానిపైన వెయిట్ పెడతారు వెయిట్ పెడితే ఆ వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోతాయి దాంట్లో ఉండే వాటర్ మొత్తం సో దాని లోపల మిగిలేదే ఇదే అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి మూటలు మూటలుగా స్క్వయర్ టైప్ అంటే మనం దేంట్లో పెడుతున్నామో ఆ షేప్లో వస్తుంది అనమాట సో అదే పన్నీరు ఆ తర్వాత ఆ క్లాత్ని తీసేస్తారు క్లాత్ని తీసేస్తే క్లాత్ లోపల ఆ ఇరిగిపోయిన పాలు మొత్తం ఆ వాటర్ వెళ్ళిపోయి గట్టిగా తయారయ్యి ఉంటుంది ఈ విధంగా సో అంటే మనం దేంట్లో అయితే వేస్తున్నామో అంటే మనం ఒక ట్రేలో పెట్టామనుకోండి రైట్ సైడ్ చూడండి స్క్వైర్ టైప్లో ఉంది మీకు సో ఆ ట్రే కాకుండా ముద్దగా పెట్టామనుకోండి ఆ విధంగా రౌండ్గా వస్తుంది సో మనం దేంట్లో వేస్తున్నామో అలా వస్తుంది పెద్ద మొత్తంలో తయారు చేసినప్పుడు పాలు కూడా పెద్ద మొత్తంలోనే యూస్ చేస్తారు దీనికి అంటే ఇప్పుడు మీకు అప్రాక్సిమేట్లీ అంటే పెద్ద మొత్తం అంటే మీకు పది కేజీలు ఐదు కేజీలు అలా తయారు చేస్తారు కదా సో ఇది ఇది ఎలా ఉంటుందంటే కొన్ని వందల కేజీలు తయారు చేస్తారనమాట యాక్చువల్లీ మీకు ఒక డౌట్ రావచ్చు దీని షెల్ఫ్ లైఫ్ ఎంత అంటే ఎంత కాలం వరకు ఇది నిలువు ఉంటుంది చెడిపోకుండా అంటే యాక్చువల్లీ ఐదు రోజుల వరకు ఫ్రిడ్జ్లో అంటే కూలింగ్ టెంపరేచర్ మీకు ఫ్రిడ్జ్లో పెడితే ఐదు రోజుల వరకు చెడిపోకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రీవియస్గా కూడా ఒక వీడియో చేసి ఉన్నాను ఆ వీడియోలో ఏం చెప్పానంటే హైదరాబాద్ హైదరాబాద్లో తయారు చేసి వాళ్ళు విశాఖపట్నం వరకు పంపిస్తున్నారు సో వాళ్ళు ఎలా ఎలా పంపిస్తున్నారంటే ఈ విధంగా తయారు చేసి మీకు థెర్మాకోల్ బాక్స్ ఉంది కదా ఈ థెర్మాకోల్ బాక్స్లో వాళ్ళు ప్యాక్ చేసి థర్మాకోల్ బాక్స్లో పంపిస్తున్నారు సో ఎక్కడైనా వ వన్ డే లోపే డెలివరీ అయిపోతుంది బస్సు ఉంది కదా ఈ ట్రావెల్స్ బస్ నైట్ టైంలో సో ఇప్పుడు హైదరాబాద్లో నైట్ పంపించారనుకోండి అది విశాఖపట్నానికి మరుసటి రోజే వెళ్ళిపోతుంది కదా బస్సు సో ఉదయానికంతా విశాఖపట్నంలో ఉంటుంది బస్సు సో అంటే ఈ డిస్టెన్స్ కోసం చెప్తున్నాను అంత డిస్టెన్స్ కూడా పంపిస్తున్నారు అంటే ఇది పెద్ద మొత్తంలో వ్యాపారం ఉందన్నమాట అంటే ఇది ఒక కేజీ రెండు కేజీలు అంటే అలా కాదు పెద్ద మొత్తంలో పంపిస్తారు ఒక మనిషి తీసుకుంటే ఒక ముప్పై కేజీలు ఇరవై కేజీలు యాభై కేజీలు అలా తీసుకుంటారు తీసుకొని వాళ్ళు లోకల్గా సేల్ చేసుకుంటారు అనమాట అంటే వాళ్ళు లోకల్ లోకల్గా రెండు కేజీలు మూడు కేజీలు హోటల్స్ ఉంటాయి కదా హోటల్స్ రెస్టారెంట్స్ క్యాటరర్ ఈ క్యాటరింగ్ ఉంటుంది కదా ఈ క్యాటరింగ్ వాళ్ళకి నెక్స్ట్ చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి మొత్తం ఎక్కడెక్కడైతే ఎవరెవరికైతే ఈ పన్నీర్ అవసరమో వాళ్ళందరూ కూడా పట్టుకెళ్తారు చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఇప్పుడు ఇండియన్ చైనీస్ ఉన్నాయి ఈ ఇండియన్ ఐటమ్ మొత్తం కూడా నార్త్ ఇండియన్ ఐటమ్స్ మొత్తం ఫుల్గా వెళ్తుంటాయి అన్నమాట రెస్టారెంట్స్కి హోటల్స్కి ఈమె క్యాటరింగ్స్కి ఇవన్నీ కాబట్టి ఇది పెద్ద మొత్తంలో బిజినెస్ కాబట్టి ఒక యాభై కేజీలు వంద కేజీలు అలా తెప్పించుకుంటారు తెప్పించుకొని వాళ్ళు డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటారు అక్కడ నుంచి వాళ్ళు పంపిస్తూ ఉంటారు లోకల్గా ఇది అంటే మీలో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ విధంగా ఇంకొకటి రకరకాల ఫుడ్ రెసిపీస్ తయారీలో కూడా ఇది యూస్ చేస్తారు కనుక దీని వాడకం అనేది ఫుల్గా ఉందన్నమాట ఈ పన్నీర్ వాడకం అనేది కనుక మీరు ఇది స్టార్ట్ చేయాలి అంటే అంటే నేను చెప్పింది ఇప్పుడు పాలని విరగొట్టి అంటే ఆ క్లాత్లో పోసి ఈ విధంగా అనేది చిన్నగా అంటే తక్కువ తయారు చేసే వాళ్ళకి ఎక్కువ తయారు చేసే వాళ్ళకి నార్మల్గా మీకు సెమీ ఆటోమేటిక్ మిషన్స్ ఉంటాయి ఫుల్లీ ఆటోమేటిక్ ప్రెస్సింగ్ మిషన్స్ కూడా అన్నమాట ఆటోమేటిక్ పన్నీర్ పన్నీర్ ప్రెస్సింగ్ మిషన్ అని మీరు ఇండియా మార్ట్లో టైప్ చేసినా వస్తుంది ఓకేనా ఆటోమేటిక్ పన్నీర్ ప్రెస్సింగ్ మెషిన్ అని ఆ మెషిన్ మనం కరెంటుతో కరెంటుతోనూ ఆపరేట్ చేయొచ్చు లేకపోతే మీకు ఈ గాలి టైర్లు మీకు టైర్లకి గాలి నింపే పంపు ఉంటుంది కదా సో అటువంటిది కూడా చేసి అంటే దానికి అటాచ్ చేసి అంటే కంప్రెషర్ టైప్లో అటాచ్ చేసి దాని ద్వారా కూడా మీరు దాన్ని ఆపరేట్ చేయొచ్చు కంప్ర మీకు కంప్రెషర్ టైప్లో అది ఏం చేస్తుంది అంటే ఒక స్క్వేర్ బాక్స్ టైప్లో మీకు ఇచ్చేస్తారనమాట ఆ స్క్వయర్ బాక్స్లో మీరు ఈ విరక్కొట్టిన పాలని దాంట్లో వేస్తారు ఆ క్లాత్ క్లాత్ దాంట్లో వేసి దాంట్లోనే ఆ విరకొట్టిన పాలు వేసి ఈ కంప్రెషర్ అంటే దీంతో ప్రెస్ చేస్తే చాలు ఆ మెషిన్ ప్రెస్ చేస్తుంది గట్టిగా సో ఆటోమేటిక్ మెషిన్ ప్రెస్ నార్మల్గా చేత్తో ట్రెడ్ టైప్లో తిప్పేది కూడా ఉంటుంది అలా కాకుండా ఇది మెషిన్ ప్రెస్ అనమాట డైరెక్ట్గా ప్రెస్ చేసేటప్పటికి దాని లోపల ఉండే వాటర్ మొత్తం వెళ్ళిపోద్ది ఇది ఇది కూడా ఇది ఒక బిజినెస్ ఇది యాక్చువల్లీ అమ్ముతున్నారు ఆటోమేటిక్ పన్నీర్ ప్రెస్సింగ్ మెషిన్ అనేది మీరు అంటే ఫ్రెండ్స్ నేను ప్రతి బిజినెస్ రీసెర్చ్ చేసే చెప్తుంటాను మీకు నార్మల్గా చెప్పేది కాదు సో మీరు కావాలన్నా కూడా గూగుల్ చేయండి ఆటోమేటిక్ పన్నీర్ ప్రెస్సింగ్ మిషన్ అని ఉంటుంది సో ఆ మెషిన్ తెచ్చుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు మీరు ఇది స్టార్ట్ చేస్తున్నారు అనగా ఈ బిజినెస్ నేనేమంటున్నానంటే ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి తక్కువగా అంటే తక్కువ మొత్తంలో ఒక రోజుకి ఒక ఇరవై కేజీలు ముప్పై కేజీలు అలా సో ముందు మార్కెటింగ్ చేయండి మొత్తం విజిటింగ్ కార్డు అందరికీ పంచి అందరి దగ్గరికి వెళ్ళి ఈ క్యాటరింగ్ వాళ్ళ నుంచి రెస్టారెంట్స్ హోటల్స్ మొత్తం అందరికీ పబ్లిసిటీ మెయిన్ పబ్లిసిటీ కదా మీరు పన్నీర్ తయారు చేస్తున్నారని ఎలా తెలుస్తుంది సో పబ్లిసిటీ మొత్తం అందరికీ పబ్లిసిటీ ఇవ్వండి అన్ని చోట్ల కూడా విజిటింగ్ కార్డు పంచి ఇలా మేము పన్నీర్ ఈ రేటుకి అంటే మీరు ఏ రేటుకైతే ఇవ్వాలనుకుంటున్నారు ఆ రేటుకి అంటే ఇప్పుడు మార్కెట్లో రెండు వందల యాభై రెండు వందల డెబ్బై ఆ రేంజ్కి ఇస్తున్నారు ఇలా ప్రైవేట్గా ఇలా తయారు చేసేవాళ్ళు ఆ రేటుకి ఇస్తున్నారు అనమాట మీ చుట్టుపక్కల ఎవరైనా ఇది తయారు చేసి ఇంత పెద్ద మొత్తంలో తయారు చేసి ఈ విధంగా నేను మీరు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తయారు చేసి ఎవరైనా ఇస్తున్నారా అనేది ఫస్ట్ మీరు చూడండి ఓకేనా ఇంకొకటి ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ సిటీలోనే సాధ్యం ఓకేనా విలేజ్లో పెట్టుకుంటే నడవదు మళ్ళీ చెప్తున్నా విలేజ్లో ఇంత పెద్ద మొత్తంలో మనం సేల్ చేయలేము ఇంకొకటి మీరు పెద్దగా పెట్టాలనుకుంటే ఇప్పుడు మీరు ఒక సిటీని ఎంచుకొని పెట్టుకొని పక్కన ఉండే అన్ని సిటీలు దూరంలో కూడా అంటే మీరు ఇటు తెలంగాణ ఇటు ఏపీ అన్ని జిల్లాలకి మీరు సప్లై ఇచ్చేటట్టు ఉండాలి ఆ విధంగా చేసుకుంటేనే ఎందుకంటే ఒక మనిషి తీసుకుంటే యాభై కేజీలు ముప్పై కేజీలు ఇరవై కేజీలు అలా తీసుకుంటారు పెర్ డే డైలీ వెళ్తూనే ఉంటుంది అనమాట ఇవి సో వాళ్ళు కూడా సేల్ అయిపోతూ ఉంటుంది కదా ఇది తినే ఐటెం కదా ఫుడ్ ఐటమ్ కనుక సేల్ అయిపోతూ ఉంటుంది రోజుకి ఒక మనిషి అనుకోండి ఒక మనిషి రోజుకి ఇరవై కేజీలు అతని కెపాసిటీ అమ్మాయి అమ్మే కెపాసిటీ అనుకోండి అంటే నెలకి ఆయన ఆరు వందల కేజీలు మీ దగ్గర తీసుకుంటాడు అలా పది మంది తీసుకుంటే ఆరు వేల కేజీలు ఆరు టన్నులు అనమాట కరెక్టా కదా సో అంటే రెగ్యులర్గా చెప్తున్నాను ఒక పది మంది ఒక ఇంకో ఒక చోట ఇప్పుడు ఒక సిటీలో ఒక యాభై కేజీలు సేల్ అయ్యేటట్టు ఉంటుంది ఒక సిటీలో వంద కేజీలు సేల్ అయ్యేటట్టు ఉంటుంది ఒక్కొక్కరు అంటే మీలో చాలామందికి ప్రాఫిట్ ఎలా వస్తుంది అన్ని చెప్తున్నావు ప్రాఫిట్ ఎలా వస్తుందని చెప్పట్లేదు అంటారు సో దానికోసం చెప్తున్నాను ఇప్పుడు మీకు ఒక కేజీ మీద ముప్పై రూపాయల ఆదాయం అనుకుందామండి తక్కువలో తక్కువ ఓకేనా ఒక మనిషి రెగ్యులర్గా డైలీ ఇరవై కేజీలు సేల్ చేయగలుగుతున్నాడు అతని మీ దగ్గర ఇరవై కేజీలు తీసుకుంటున్నాడు అనుకుందాం ఆ మనిషి మీద ఇరవై ఇంటూ ముప్పై వేసుకోండి ఆరు వందలు ఆ ఒక్క మనిషి మీద ఒక రోజుకి ఆరు వందలు నెలకి పద్దెనిమిది వేల రూపాయలు ఇది ఫుడ్ ఐటమ్ బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన పాల ప్యాకెట్ ఎలా పెరుగు ప్యాకెట్ ఎలా మజ్జిగ ప్యాకెట్ ఎలాగనో అలానే ఇది కూడా ఫుడ్ డైలీ అయిపోతూ ఉంటుంది ఆయన ఇరవై కేజీలు ఒక అతనికే సేల్ చేయడు ఆయన తీసుకొని వెళ్ళి ఆయన ఒక కేజీ అర కేజీ రెండు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా సేల్ చేస్తాడు అనమాట డైలీ అంటే ఒక మనిషి మీద ఆయన మీదే పద్దెనిమిది వేలు వచ్చేసింది మీకు కరెక్టా కదా ఒక మనిషి మీద ఇలా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ కలిసి వచ్చేస్తుంది అనమాట ఓకేనా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎలా పెట్టాలి అంటే మీరు భరించాలా వాళ్ళకి ఇవ్వాలా అనేది మీరు డిసైడ్ చేయాలి దాన్ని బట్టి రేట్ డిసైడ్ చేయాలి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఏదో ఒక సంస్థ కొంతమంది ట్రాన్స్పోర్ట్ మేమే పెట్టుకుంటామంటారు దాని వెనకాల ఉండే మతలబు ఏంటి కాస్త ఆలోచించాలి ట్రాన్స్పోర్ట్ వాడు అంటే రేట్ పెంచుతున్నాడు అని అర్థం కరెక్టా కదా అంటే మన దగ్గరే వసూలు చేస్తాడు ఇండైరెక్ట్గా వసూలు చేస్తాడు కాకపోతే అది మనకి చెప్పడు నేనే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకొని మీకు పంపిస్తాను అంటాడు కాకపోతే రేట్ ఎక్కువ ఉంటుంది ఎందుకు రేట్ ఎక్కువ అంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మన తల మీదే ఉంటుంది అదే కొంతమంది ఓపెన్గా చెప్తారు మేము రేట్ ఇస్తాము ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోవాలంటారు సో ఈ దీంట్లో రెండు రకాల టెక్నిక్ ఉంది ఒకటి ఓపెన్గా చెప్పేసి ట్రాన్స్పోర్ట్ నువ్వు పెట్టుకో అని చెప్పడం లేదు ట్రాన్స్పోర్ట్ నేనే ఇచ్చేస్తాను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని చెప్పడం ఇవన్నీ వ్యాపార టెక్నిక్ అనమాట ట్రాన్స్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ మేమే ఫ్రీగా పంపిస్తామండి బస్సులో ఏసీ అని చెప్పడం దానికి తగ్గట్టు మినిమం ఇన్ని కేజీలు అంటే ట్రాన్స్పోర్ట్ పంపిస్తామంటే ఐదు కేజీలు అలా కాదు మినిమం ముప్పై కేజీలు నలభై కేజీలు తీసుకుంటే ట్రాన్స్పోర్టు లేకపోతే యాభై కేజీలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అలా పెట్టచ్చు అవన్నీ మీరు లక్కేసుకుంటేనే తెలుస్తుంది అప్పుడు యాభై కేజీలు అనేటప్పుడు యాభై కేజీల మీద మీకు కలిసి వస్తుంది అనమాట పెద్ద విషయం ఏమి కాదు ఓకేనా ఇప్పుడు దీంట్లోనే ఏసీ ట్రా ఇప్పుడు ట్రావెల్ బస్ మీద ఏసీ పంపిస్తున్నారండి మూడు వందలు నాలుగు అంటే ఏ ఊరు వెళ్తుందో దాన్ని బట్టి రేట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఒక ఐదు వందలు అలా అనుకోండి ఇప్పుడు యాభై కేజీలు పంపిస్తున్నారు ఐదు వందలు అంటే ఏంది కేజీకి పది రూపాయలు పడింది అంతే కదా యాభై కేజీలకి ఐదు వందలు అది పెద్ద విషయం కాదు మీకు ఎందుకంటే కేజీకి పది రూపాయలే కదా మీకు కేజీ మీద ముప్పై రూపాయలు ప్రాఫిట్ వస్తుంది మీరు ఒక ఐదు రూపాయలు పెట్టుకోండి ఆ అవతల పర్సన్కి ఒక ఐదు రూపాయలు చెప్పేయండి అలా యాభై కేజీలు పంపించినప్పుడు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందల యాభైకి పంపిస్తున్నారు అనుకోండి అప్పుడు రెండు వందల యాభై ఐదుకి పంపిస్తారు మీరు ఒక ఐదు పెట్టుకుంటారు ఆటో వైపు వాళ్ళు ఒక ఐదు రూపాయలు పెట్టుకుంటారు సో మీకు ట్రాన్స్పోర్ట్ గురించి నేను క్లారిటీ ఇచ్చేస్తాను మళ్ళీ ట్రాన్స్పోర్ట్ గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి ఏ జిల్లాకైనా పంపించుకోండి ఎంత మహా అంటే వెయ్యి రూపాయలు అవుతుంది ఖర్చు అంతే కదా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం అంటే వెయ్యి రూపాయలు తీసుకుంటారు సో దానికి తగ్గట్టు మీరు పంపించవచ్చు అనమాట అంటే ఒక ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా పంపించేటప్పుడు ఆ వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఏదో ఒకరోజు ట్రావెల్స్కి పంపించేటట్టయితే ఎక్కువ తీసుకుంటారు మనం రెగ్యులర్గా పంపిస్తాం కదా రెగ్యులర్గా పంపిస్తే ఇంకా తక్కువే తీసుకుంటారు నాకు తెలిసి ఎందుకంటే రెగ్యులర్ కంటిన్యూ మనం పంపిస్తూనే ఉంటాం కదా విశాఖపట్నం అంటే విశాఖపట్నం ఖాతాదారు కంటిన్యూ తీసుకుంటూనే ఉంటాడు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు మెయిన్ మీలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ట్రాన్స్పోర్టే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పా ఆ ఒక్క మనిషి మీదే మీకు పద్దెనిమిది వేలు వచ్చింది వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక జిల్లా అండి మీరు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీది కడప జిల్లా అనుకోండి కడప పక్కన కర్నూలు అనంతపూర్కి మీరు పంపిస్తున్నారు కర్నూలు డిస్టిక్ అనంతపూర్ డిస్టిక్కి రెగ్యులర్గా ఇప్పుడు కర్నూల్లో మీకు ఒక ఐదుగురు ఖాతాదారులు పడ్డారనుకోండి ఐదుగురు అంటే డైలీ ఒక ఇరవై కేజీలు సేల్ చేయగలుగుతున్నారు ఇరవై కేజీలు ఓకేనా అయితే వంద కేజీలు ఐదుగురు మీద ఓకే వంద కేజీలు కేజీ మీద ముప్పై రూపాయలు ప్రాఫిట్ పెట్టుకోమన్నా అంటే వంద కేజీల మీద ఎంత మూడు వేల రూపాయలు మీకు ప్రాఫిట్ ఏది ఒక రోజుకి నెలకి తొంభై వేలు అంటే ఒక జిల్లా మీద మీకు తొంభై వేలు వచ్చేసింది అప్రాక్సిమేట్లీ ఒక లక్ష రూపాయలు వచ్చేసింది ఓకేనా లేదు మీలో ముప్పై రూపాయలు మిగలదు కాంపిటీషన్ ఎక్కువ ఉందండి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పెట్టుకోగలం కేజీ మీద అంతకుమించి పెట్టుకోలేమనుకుందాం ఓకేనా సో ఆ విధంగా వేసుకున్నా కూడా వంద కేజీల మీద ఎంత ఒక రోజుకి రెండు వేల రూపాయలు నెలకి ఎంత అరవై వేలు అంటే ఆ ఒక జిల్లా మీద అరవై వేలు వచ్చేసింది మీకు నెక్స్ట్ అనంతపూర్ వేసుకోండి అనంతపూర్లో ఒక పది మంది ఉన్నారు వాళ్ళు ఒక ఆ పది మంది మీద వాళ్ళు కూడా ఒక ఇరవై ఇరవై కేజీలే ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ చెప్తున్నాను నేను ఇరవై ఇరవై కేజీలు అనేది ఇరవై ఇరవై కేజీలు వాళ్ళు ఒక పది మంది ఖాతాదారు అది ఒక రెండు వందల కేజీ వేసుకుందాం ఓకేనా అలా అనుకున్నప్పుడు అక్కడ నుంచి ఎంత అది ఒక అరవై వేలు లక్ష ఇరవై వేలు ఇక అక్కడ నుంచి మీరు ఒక బెంగళూరు పంపిస్తున్నారు బెంగళూరు చాలా పెద్ద నగరం కోటి మంది ఉండే నగరం ఓకేనా సో అక్కడ ఎంతైనా సప్లై ఇస్తూ ఉండొచ్చు మనం సో అక్కడికి పంపిస్తూ ఉన్నాం బెంగళూరు కూడా మనం పబ్లిసిటీ ఇచ్చాం బెంగళూరు నుంచి ఖాతాలు వచ్చింది అక్కడ ఒక నలభై యాభై మంది ఖాతాలు అక్కడ ఎక్కువ సేల్స్ ఉంటాయి సో అక్కడ ఒక డైలీ ఒక రెండు వందల కేజీలు అంటే అంతమంది మీద ఒక రెండు వందల కేజీలో మూడు వందల కేజీలో మీరు పంపిస్తున్నారు అనుకుందాం ఓకేనా ఒక మూడు వందల కేజీలు వేసుకున్నా అదే మీరు ఇరవై రూపాయలు చొప్పున లెక్క వేసుకోండి ఒక రోజుకి మూడు వందల కేజీలు అంటే ఇరవై రూపాయలు చొప్పున ఎంత అయింది మూడు వందలు ఇంటూ ఆరు వేల రూపాయలు నెలకి లక్ష ఎనభై వేలు ఓకేనా సో ఇరవై ఇరవై పెట్టుకుంటే లక్ష ఎనభై ఒక బెంగళూరు నుంచే వచ్చేసింది అదే ముప్పై పెట్టుకోండి ముప్పై పెట్టుకుంటే ఎంత ముప్పై ఇంటూ మూడు వందల తొమ్మిది వేలు రోజుకి మిగులుతుంది నెలకి మీకు రెండు లక్షల డెబ్బై వేలు అన్నమాట సాధ్యం అంటే ఆల్రెడీ చేస్తున్నారు చేస్తున్నారు అదే నేను చెప్తున్నాను మీకు ఒక్కొక్కరు ఒక్కొక్కరే కాకపోతే కాంపిటీషన్ని బట్టి రేట్ అనేది ఉంది ఓకేనా సో ఎక్కువ కాంపిటీషన్ ఉందనుకోండి ఎక్కువ పక్కన ఈ విధంగా తయారు చేసి అమ్ముతున్నారు అంటే ఆ కాంపిటీషన్లో ఒక ఐదో పదో ఇరవయో అలా డిఫరెంట్ పెట్టుకుంటున్నారు లేదు డిమాండ్ ఉందంటే వాళ్ళు కాస్త రేట్ పెంచుకుంటున్నారు అనమాట మీరైనా చేయాల్సింది అదే ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఈజీగా మీకు ఈ ఈ బిజినెస్లో చ ఖచ్చితంగా మీకు నెలకి మినిమం అంటే స్టార్టింగ్లోనే మీకు ఈజీగా ఒక ముప్పై నుంచి యాభై వేలు మిగులుతుంది స్టార్టింగ్లోనే అంటే మీరు పబ్లిసిటీ చేయాలి మళ్ళీ చెప్తున్నా మీ దగ్గర పెద్ద మొత్తంలో ఇప్పుడు చూడండి ఇవన్నీ ఈ కవర్లో ఉండేది పన్నీర్లు అనమాట ఓకేనా ఈ కవర్లో ఈ విధంగా పన్నీరు పంపిస్తారు అంటే ఒక కవర్ పది కేజీలు ఉంటుంది అది పది కిలోలు పన్నీరు ఎన్ని కావాలంటే ఎన్ని బ్యాగ్స్ కావాలంటే అన్ని ఇప్పుడు ఫంక్షన్స్ జరుగుతాయండి పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఇప్పుడు ఒక్క మీలో అంటే మీలో చాలామందికి డౌట్ ఇది ఇంత పెద్ద బిజినెస్ ఉంటుందా అంటే ఇప్పుడు మీరు చూపి మీకు చూపిస్తున్నాను ఇవన్నీ పన్నీర్ మన భారతదేశంలో రకరకాల డైరీ అంటే రకరకాల డైరీ రకరకాల ప్రైవేట్ వాళ్ళు తయారు చేసే పన్నీరే అనమాట ఒక పెళ్ళిళ్ళ సీజన్స్ ఉన్నాయి చూడండి పెళ్ళిళ్ళ సీజన్లోనే విపరీతంగా అన్నమాట దీనికి డిమాండ్ మీ సంపాదన మొత్తం కూడా ఇప్పుడు నేను ఇప్పుడు పూల వ్యాపారం ఉందండి పూల మార్కెట్ అన్ సీజన్లో డల్గా ఉంటుంది ఇప్పుడు ఫిబ్రవరి వచ్చేసిందంటే ఇంకా అన్ సీజన్ అనమాట ఈ అన్ సీజన్స్లో డల్గా ఉంటాయి ఈ అని ఇవన్నీ ఈ ఇప్పుడు జనవరి దాకా ముహూర్తాలు లేనప్పుడు అంతా డల్గా ఉంటాయన్నమాట ఒక్క సీజన్ పెళ్ళిళ్ళ సీజన్లోనే వాళ్ళు మొత్తం సంపాదించేస్తారు ఎందుకు అంటే మొత్తం ఆ టైంలోనే ఈ పెళ్లి మండపాలు దండలు ఇవన్నీ పెద్ద మొత్తంలో ఆర్డర్లు వస్తూ ఉంటాయి అయ్యప్ప అయ్యప్ప మాల సీజన్లని నవరాత్రులని సో ఇది ఎందుకు చెప్తున్నానంటే అలానే సేమ్ ముహూర్తాల సీజన్లోనే ఇవి మొత్తం పెళ్ళిళ్ళు ఉంటాయి కదా ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అన్ని ఫంక్షన్స్కి క్యాటరింగ్ ఉంటుంది కదా ఆ క్యాటరింగ్కి కంపల్సరీ ఈ ఐటెం అవసరం అనమాట పన్నీర్ పెద్ద మొత్తంలో చాలామంది టార్గెట్ చేసేది ఆ క్యాటరింగ్లే అనమాట సో ఇప్పుడు మీరు పన్నీర్ పెద్ద మొత్తంలో మీరు సప్లై ఇస్తున్నారంటే చాలామంది క్యా చాలామంది క్యాటరర్స్ అంటే సిటీలో మాత్రం కాదు చుట్టుపక్కల విలేజ్ మొత్తం కూడా ఇప్పుడు అందరూ క్యాటరింగ్ వాళ్ళకే ఇచ్చేస్తున్నారు ఏది కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నారు క్యాటరింగ్ అది చిన్నపల్లి వంద మంది భోజనాలు అయినా క్యాటరింగ్కే రెండు వందలు ఐదు వందలు వెయ్యి అన్నా కూడా క్యాటరింగ్కే అనమాట సో ఇది ఎందుకు చెప్తున్నానంటే పెద్ద మొత్తంలో క్యాటరింగ్ నుంచి కూడా మీకు ఆర్డర్స్ వస్తాయనమాట ఓ సీజన్లోనే మీరు ఇంకా పెద్ద మొత్తంలో సంపాదించేయచ్చు సో ఇట్ అంటే ఇటువంటి బిజినెస్ సక్సెస్ అవుతుందా అనేది మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు దానికే చెప్తున్నాను ఇంకోటి దీనికి పెట్టుబడి స్టార్టింగ్ కాస్త తక్కువే అవుతుంది తక్కువలో స్టార్ట్ చేసుకోండి తక్కువే అంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా దీనికి దీనికి ఎంత పెద్ద మొత్తంలో అయినా పెట్టి చేయొచ్చు ఒక డైరీ అంటే మాటలు కాదు పెద్ద మొత్తంలో కూడా పెట్టి చేయొచ్చు కానీ అలా కాకుండా మీరు ఈ విధంగా అంటే మీరు నార్మల్గా ఏమేమి ఇస్తారంటే పన్నీరు క్రీమ్ సప్లై ఇచ్చేవాళ్ళు ఫుల్గా ఉన్నారనమాట పన్నీరు క్రీము సో ఈ విధంగా కాకపోతే మీరు ఫస్ట్ పన్నీర్తో స్టార్ట్ చేయండి మెల్లగా పన్నీర్తో స్టార్ట్ చేసుకుంటూ ఇతర ఐటమ్స్ మొత్తం కూడా మీకు డైరీ ప్రోడక్ట్స్ ఏది అయినా సరే బిఫోర్ ఆర్డర్ ఇస్తే మేము రెడీ చేసి ఇస్తామని ఆ విధంగా చేసుకొని ఫస్ట్ ఖాతాలు పట్టుకోండి ఖాతాలు పట్టుకొని పన్నీర్ మీరు సప్లై ఇచ్చుకుంటూ ఇతర ఆర్డర్లు మిల్క్ సంబంధించి ఇతర ఆర్డర్ డైరీ సంబంధించిన ఆర్డర్స్ ఇతర ఆర్డర్లు వస్తే అప్పుడు మీ ఆర్డర్ ఆ ఆర్డర్స్ దగ్గర వాళ్ళ దగ్గర బిఫోర్ మీరు అడ్వాన్స్ తీసుకొని అంటే అందరు చేసేది అడ్వాన్స్ తీసుకొని వేరే వాళ్ళ చేత మీరు చేయించి ఐటమ్స్ ఇచ్చేయచ్చు అనమాట వాళ్ళకి ఒక చిన్న మార్జిన్ పెట్టుకొని ఇలా రెగ్యులర్గా మీరు ఇస్తూ ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఖాతాలు కంటిన్యూగా పడిపోతాయి అప్పుడు కంటిన్యూగా పడిన తర్వాత వాళ్ళు ఏ ఐటెం అయితే మీకు డైరీ ఐటమ్స్ ఎక్కువ సేల్ అవుతాయో ఆ ఐటమ్ తయారీ మీరు ఓన్గా పెట్టచ్చు సో ఎత్తగానే అన్ని ఐటెం మీరే తయారు చేసేటట్టు పెట్టుకోవద్దు స్టార్టింగ్ అంటే నా సలహా ఈ పన్నీర్ అనేది మీరు పన్నీర్ క్రీమ్ ఇవన్నీ స్టార్టింగ్ చేసుకొని మెల్లగా ఆ ఐటెం మిల్ మనకి మిల్క్ ప్రోడక్ట్ సంబంధించిన ఐటమ్స్ మొత్తం కూడా ఫస్ట్ జస్ట్ వేరే వాళ్ళ దగ్గర మీరు టైఅప్ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న మార్జిన్ పెట్టుకొని కంటిన్యూగా ఖాతాలు పడేదాకా ఈ ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీళ్ళందరికీ ఎవరు అడిగినా కూడా సప్లై ఇస్తూ ఉండండి మెల్లగా ఏది ఎక్కువ సేల్ ఉందో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందని చూసుకొని తర్వాత అవి కూడా మీరు తయారీ పెట్టుకోవచ్చు ఇంకొకటి ఇది ఇప్పుడు ఆటోమేటిక్ ప్రెస్సింగ్ మిషన్ ఎంత అవుతుంది అంటే అది సైజుని బట్టి ఫ్రెండ్స్ సైజుని బట్టి కాస్ట్ అనేది ఉంది మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్లో అయినా చూడవచ్చు లేకపోతే యూట్యూబ్లోనే ఆటోమేటిక్ పన్నీర్ ప్రెస్సింగ్ మిషన్ అని టైప్ చేయండి యూట్యూబ్లోనే చాలామంది డెమో అంటే ఈ మిషన్ అమ్మే వాళ్ళే డెమో ఇచ్చి ఉన్నారు చూడండి వాళ్ళు క్లియర్గా డీటెయిల్స్ చెప్తున్నారు ఎంత అవుతుంది ఏంది అనేది సో అవి చూసుకొని మీరు వాళ్ళని సంప్రదించి కూడా మీరు తీసుకోవచ్చు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట సో దీంట్లో ఉండే మెలకువలు మొత్తం కూడా వాళ్ళు చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఆ పన్నీర్ ప్రెస్సింగ్ మిషన్ ఇండియా మొత్తం సప్లై ఇస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి ఐడియా ఉంటుందన్నమాట మీకు క్లియర్గా కనుక్కోవచ్చు నెక్స్ట్ డైరీలో ఎవరైతే ఇంతకుముందు పనిచేసే అనుభవం ఉందో వాళ్ళని పెట్టుకోండి మీకు చాలా మందికి వచ్చే డౌట్ నాకు అసలు అనుభవమే లేదు ఇది ఏంటో కూడా తెలియదు ఇది ఎలా తయారు చేయాలో తెలియదు అంటే అవసరం లేదు ఫ్రెండ్స్ మీ దగ్గర డబ్బులు ఉంటే చాలు ఓకేనా మనీ ఉంటే ఆ పని వచ్చిన వాళ్ళని పెట్టుకోవచ్చు ఇప్పుడు బిర్యానీ పైన పెడుతున్నారు బిర్యానీ పైన పెట్టే అతని దగ్గర డబ్బులు ఉంటే చాలు బిర్యానీ ఆయన వండాల అంటే ఆయనే వండాలని అవసరం లేదు వంట మాస్టర్ని పెట్టుకుంటారు కరెక్టా కదా బిర్యానీ పైన హోటల్ పెడుతున్నారు అందరూ వంట మాస్టర్ని పెట్టుకుంటారు డబ్బులు పెట్టి హోటల్ పెడతారు అంతే సేమ్ అలానే ఈ బిజినెస్ అయినా అవగాహన ఉంటే చాలు ఓకేనా తెలుసుకొని దిగాలంటే చాలా కాలం పట్టుద్ది అంతలోపల మీరు ముసలి వాళ్ళు అయిపోతారు అవి కాదు ఇది మనం ఫాస్ట్ అయిన యుగం సో ఇది ఏం లేదు అవగాహన తెచ్చుకోవడం మనీ పెట్టుకొని మంచి వర్కర్ని మంచి వర్కర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలు సో డైరీలో లో పనిచేసే అనుభవం ఉన్న వాళ్ళు మీరు పెట్టుకోవచ్చు మీరు దీనికోసం పేపర్లో యాడ్ ఇవ్వచ్చు కూడా ఈనాడు సండే క్లాస్ ఫైట్స్లో ఒక యాడ్ ఇచ్చారంటే సరిపోయింది ఇలా డైరీ అదే పనిచేసిన అనుభవం ఉన్నా వర్కర్స్ కావాలను అని ఇంత శాలరీ అని డైరెక్ట్గా పెట్టేసి ఫోన్ నెంబర్ పెడితే ఆటోమేటిక్ కాల్ చేస్తారు సో వాళ్ళని రప్పించి వాళ్ళని జస్ట్ ఇంటర్వ్యూలా కొంచెం మాట్లాడండి ఎవరైతే మీకు మంచిగా మీ ఆలోచనలతో వాళ్ళది కనెక్ట్ అవుతున్నారు అటువంటి వాళ్ళు మీకు ఐడియా ఉంటుంది కదా మాట్లాడేటప్పుడు సో అటువంటి మనిషిని మీరు స్టాఫ్గా వర్క్ వర్కర్గా పెట్టుకొని మీరు స్టార్ట్ చేసేయచ్చు సో ఒక మనిషి వస్తే చాలు వాళ్ళకి తెలిసిన మనుషులని వాళ్ళు ఆయనే తెచ్చు అంటే తెచ్చుకుంటాడు సో ఏం కావాలో మొత్తం అరేంజ్మెంట్స్ అనేది అతను చెప్తాడు దానికి తగ్గట్టు మీరు సెట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనసు ఉంటే మార్గం ఉంటుంది ఫ్రెండ్స్ నాకు ఏది తెలియదు ఏమీ రాదు అని సైలెంట్గా కూర్చొని ఉంటే అవ్వదు అనమాట నేను ఇది ఒక అవగాహన కోసం చెప్తున్నాను ఓకేనా మార్జిన్ అనేది మీరు చేసే దీన్ని బట్టి ఉంటుంది ఈ ఇవి కూడా క్వాలిటీ పాలు కావాలి మనకి క్వాలిటీ పాలు ఉంటేనే మనకి చక్కగా వస్తుంది సో దీంట్లో ఉండే మెలకువలు మొత్తం కూడా మీకు నేను అవగాహన కల్పించడం కోసం చెప్పాను కానీ డైరీలో పనిచేసే వాళ్ళు అయితే ఇంకా మంచిగా చెప్తారు మీకు ఆ విధంగా మెల్లగా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాతే దిగండి నేను చెప్పాను అని కళ్ళు మూసుకొని దిగమని నేను ఎప్పుడు చెప్పను లక్షల్లో వస్తాయని సో మనం పాజిటివ్లోనే ఉండాలి పదివేల ఇరవై వేలకి ఇన్వెస్ట్ చేయలేము కదా ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రాఫిట్ కూడా లక్షల్లో రావాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా ఆ విధంగా పెట్టుకుంటేనే కనీసం మూడు లక్షల టార్గెట్ అంటేనే నారైనా మనం ఏం చేయగలం సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్